ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయిపోయాయి స్ట్రాంగ్ రూమ్స్ లో భద్రపరిచిన ఈవీఎంలను సీసీ కెమెరాల నిఘాలో లెక్కించబోతున్నారు గెలుపు ఎవరదన ఉత్కంఠకు మరికొన్ని గంటల్లో తెరపడనుంది ఇక కౌంటింగ్ కేంద్రం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు నిజామాబాద్ జిల్లాలో కౌంటింగ్ కి అన్నీ పూర్తయ్యాయి రేపు ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభించనున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే నిజామాబాద్ నగరంలోని కంఠేశ్వర్ ప్రాంతంలో గల పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ జరగనుంది అయితే పాలిటెక్నిక్ కళాశాలలో నిజామాబాద్ అర్బన్ అలాగే నిజామాబాద్ రూరల్ నిజామాబాద్ నిజామాబాద్ అర్బన్ రూరల్ అలాగే ఆర్మూర్ బోధన్ బాల్కొండ బాన్స్వాడ ఈ ఆరు కాన్స్టిట్యెన్సీలకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు పాలిటెక్నిక్ కళాశాలలో జరుగుతుంది అలాగే కామారెడ్డికి సంబంధించినటువంటి కామారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ఓట్ల లెక్కింపు ఎస్పీ కార్యాలయం పక్కన ఉన్నటువంటి గౌడౌన్లలో ఎస్పీ కార్యాలయం పక్కకు ఉన్నటువంటి గౌడౌన్లలో ఓట్ల లెక్కింపు జరగనుంది అయితే ఓట్ల లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రాంతాలలో ము ఐదంచెల భద్రత ఏర్పాటు చేశారు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇతరులు ఎవరికి లోనికి ప్రవేశం లేకుండా పూర్తిగా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలు ఏర్పాటు చేశారు స్థానిక పోలీసులతో పాటు అలాగే పారామిలిటరీ బలగాలు కూడా స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఉన్నారు ఎప్పుడైతే ఓట్ల పోలింగ్ ముగిసిన తరువాత ఈ పాలిటెక్నిక్ కాలేజీలోనే స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరచడం జరిగింది ఆ భద్రపరిచేటువంటి గదుల వద్ద పూర్తిగా సిసి కెమెరాల మధ్య సిసి కెమెరాల మధ్య నడు పూర్తిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తిగా పకడ్బందీ చర్యలు పోలీసులు అయితే చేపట్టారు స్ట్రాంగ్ రూమ్లో వద్ద ఎవరికి ఎలాంటి అనుమానాలు అనుమానాలకు తావు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు భద్రత భద్రతలో నిమగ్నం అయ్యారు ఐదంచెల భద్రతను ఏర్పాటు చేశారు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా పోలీసులు నిన్నటి నుంచి రేపటి వరకు పోలింగ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు పూర్తిగా ఇక్కడ భద్రతా చర్యల్లో ఉన్నారు అయితే ఇప్పటికే నిజామాబాద్ జిల్లాలో డె నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఐదు శాతం పోలింగ్ కాగా కామారెడ్డి జిల్లాలో డెబ్బై తొమ్మిది పాయింట్ ఐదు శాతం పోలింగ్ పూర్తయింది ఇక నియోజకవర్గాల వారికి ఒక్కసారి చూసుకుంటే ఆర్మూరులో డెబ్బై ఆరు శాతం అలాగే బోధన్లో డెబ్బై ఒక్క శాతం బాన్సువాడ సెగ్మెంట్లో ఎనభై ఒక్క శాతం నిజామాబాద్ అర్బన్లో అరవై రెండు శాతం నిజామాబాద్ రూరల్లో డెబ్బై ఆరు శాతం బాల్కొండలో డెబ్బై ఎనిమిది డెబ్బై తొమ్మిది శాతం పోలింగ్ నమోదు కాగా కామారెడ్డి జిల్లాకు సంబంధించి జుక్కల్లో ఎనభై ఒక్క శాతం ఎల్లారెడ్డి ఎల్లారెడ్డిలో అత్యధికంగా ఎనభై మూడు శాతం పోలింగ్ నమోదైంది ఇక కామారెడ్డిలో డెబ్బై నాలుగు శాతం పోలింగ్ నమోదైంది ఇక అత్యధికంగా ఎల్లారెడ్డిలో అత్యల్పంగా నిజామాబాద్ అర్బన్లో పోలింగ్ షార్ట్ పోలింగ్ శాతం నమోదైందని చెప్పవచ్చు అయితే గత ఏడాది కంటే ఈసారి ఉమ్మడి జిల్లాలో రెండు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ తగ్గిందని చెప్ చెప్తున్నారు అధికారులు ఇక ఈ ఓటర్ ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు తమ ఓటు హక్కును అత్యధికంగా వినియోగించుకున్నారు అయితే ఇక్కడ కామారెడ్డి మెయిన్గా ప్రధానంగా ఏదైతే కామారెడ్డి ఉందో కామారెడ్డి చాలా ఉత్కంఠతను తెలుస్తుంది ఎందుకంటే అక్కడ కామారెడ్డిలో కామారెడ్డి నియోజకవర్గం నుంచి సీఎం కేసీఆర్ అలాగే రేవంత్ రెడ్డి ఇద్దరు బరిలో ఉండటంతో ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది ఇప్పటికే అక్కడ బెట్టింగ్లు కూడా క్రికెట్ బెట్టింగ్ల లాగా ఈ ఎన్నికకు సంబంధించినటువంటి రిజల్ట్ పైన కూడా భారీ స్థాయిలో బెట్టింగ్ నడుస్తుందని చెప్పవచ్చు దాదాపు పది లక్షల పది లక్షలకు పైగా బెట్టింగ్లో కామారెడ్డి నియోజకవర్గం రిజల్ట్ పైన నడుస్తుందంటే ఒక అతిశయోక్తి కాదని చెప్పవచ్చు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారిపోయింది కామారెడ్డి నియోజకవర్గం రాష్ట్ర తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా కూడా కామారెడ్డి రిజల్ట్ పైనే ఒక ప్రముఖంగా చర్చ జరుగుతుందని చెప్పవచ్చు ఇక రేపు ఎనిమిది గంటలకు ఆదివారం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది మొదటగా బ్యాలెట్ బ్యాలెట్ పేపర్లను బ్యాలెట్లను లెక్కించ బ్యాలెట్ ఓట్లను లెక్కించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్లను లెక్కించిన అనంతరం పోస్టల్ బ్యాలెట్ల లెక్క పూర్తి అయిన తర్వాత ఇక ఈవీఎంలను లెక్కించనున్నారు అత్యధిక అభ్యర్థులు ఉన్న చోటనైతే ఇరవై ఐదు టేబుల్లలో ఇరవై ఐదు టేబుల్లలో పద్నాలుగు ఈవీఎంలను ఒక్కో రౌండ్కు లెక్కించనున్నారు అలాగే సాధారణంగానైతే అభ్యర్థులు తక్కువ ఉన్న చోట పద్నాలుగు ఈవీఎంలను ఒక రౌండ్ ఒక రౌండ్లో పద్నాలుగు ఈవీఎం మెషిన్ ఈవీఎం మెషిన్లను లెక్కించనున్నారు అలాగే అట్లా మొత్తం పద్దెనిమిది రౌండ్లు అయ్యే అవకాశం అయ్యే అవకాశం ఉంది అయితే పన్నెండు గంటల వరకు పన్నెండు నుంచి ఒంటి గంట ఒంటి గంట వరకు ఒక ఈ ఓట్ల లెక్కింపు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పేసి తెలుస్తుంది మొత్తానికైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పకడ్బందీ చర్యలైతే చేపడుతున్నారు అధికారులు ఈ ప ప్రమిసెస్లో ఎక్కడైతే ఓట్ల లెక్కింపు జరుగుతుందో ఆ ప్రమిసెస్లో నూట నలభై నాలుగు సెక్షన్ ఏర్పాటు చేశారు రేపు ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ఆరు గంటల వరకు ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు కానుంది ఎక్కడైతే ఈవీఎంల కౌంటింగ్ అనంతరం వాటిని భద్రప వాటిని రికార్డు కూడా చే చేస్తారు పూర్తిగా ఈ ఓట్ల లెక్కింపు అంతా సీసీ కెమెరాల మధ్య నిఘా మధ్య పూర్తిగా సీసీ కెమెరాల మధ్య ఈ ఓట్ల లెక్కింపు అయితే జరుగుతుందని చెప్పవచ్చు పూర్తిగా భారీ బందోబస్తు నడుమ ఈ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఇక రేపు ఉదయం ఆరు నుంచి ఎల్లు సాయంత్రం సోమవారం ఉదయం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలను కూడా ఉంచాలని చెప్పేసి పోలీసు శాఖ ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేసింది ఎక్కడ కూడా గుమి కూడకుండా ఈ కౌంటింగ్ అయిపోయి సోమవారం ఆరు గంటల వరకు కూడా గుమికూడి ఐదుగురు గుమికూడి కనిపించిన వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి అలాగే ఈ ఓటింగ్ అన్న రిజల్ట్ తర్వాత ఈ అధికార పార్టీలు ఎవరైతే గెలిచిన వారు ఉంటారో వాళ్ళు భారీ ర్యాలీలు కావచ్చో అలాగే ఎలాంటి టపాసులు ఇలాంటి చేయకుండా ఉండాలని చెప్పేసి ఇప్పుడే ఇప్పటికే పోలీసులు కూడా ఆదేశాలు జారీ చేశారు మొత్తానికైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయనే చెప్పవచ్చు కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్ ఐన్యూస్ నిజామాబాద్ నుంచి